ఖమ్మం నుంచే జనంలోకి శర్మిల చివరి ఆత్మీయ సమ్మేళనం అక్కడే ఏప్రిల్ 10 లోపే సమావేశాలు పూర్తి ఆ తర్వాత పార్టీ ప్రకటనపై కసరత్తు మే 14 జూలై 8 లలో ఏదో ఒక రోజు భారీ బైరంగ సభలో ప్రకటన 20న హైదరాబాద్ రంగారెడ్డిలో భేటీలంటూ శర్మిల పార్టీ గురించి రాధాకృష్ణ బాగా ఇంట్రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు ఏది శర్మిల పార్టీ గురించి మరి ఈయన తీసుకున్నాడా ఏమ కాంట్రాక్ట్ అర్థమైతలేదు కానీ సో మొత్తానికైతే శర్మిల పార్టీని ప్రతిరోజు ప్రచారం చేస్తున్నాడు సంథింగ్ ఏదో చేస్తా ఉన్నారు వీళ్ళ వెనకాల అయితే